हाय फ्रेंड्स, एनिमिदो तरगति विद्यार्थुलकु संधि पदालालो भागंगा वृद्धि संधि गुरिंची ई रोजु नेर्चुकुंदामु। वृद्धि संधि अंटे एंदि? ओकसारी सूत्रं चूसुकुन्नट्लयिते आकारमुनकु ए ऐ परमगुनप्पुडु ऐकारं वस्तुंदि। अंटे चिवर्लो संधि ఏర్పడే విధానంలో ఐకారం వస్తుంది, అదే ఆకారానికి ఓ గాని ఔ గాని పరమగునప్పుడు అవకారం వస్తుంది, అదే ఆకారానికి ఓ గాని ఔ గాని పరమగునప్పుడు అవకారం వస్తుంది, అదే ఆకారానికి రూగాని పరమగునప్పుడు ఆర్లు ఏకాదేశమగును, ఆర్లు అనేవి వస్తాయి। ఐ ఔ ఆర్లు ఐ ఔ ఆర్లను వృద్ధులు అంటారు తెలుగులో। ఐ ఔ ఆర్లను వృద్ధులు అంటారు, అందుకే ఇది వృద్ధి సంధి। మరొకసారి చూడండి, ఉదాహరణలు చూద్దాము। అఖండైశ్వర్యము అఖండ ప్లస్ ఐశ్వర్యము అఖండైశ్వర్యము। అఖండలో డా ఆకారం ఉంది, ప్లస్ ఐ అనేది ఇక్కడ పరమైంది। ఆకు ఐ పరమగునప్పుడు ఐకారము వచ్చింది। తర్వాత వసుధైక ప్లస్ ఏక వసుధ ప్లస్ ఆకారానికి మనం ఏమన్నాం, ఏ గాని ఐ పరమైతే, ఆకారానికి ఏ గాని ఐ పరమైతే ఐకారమే వస్తుంది। ఇక్కడ చూడండి, వసుధలో దా దగ్గర ఆ ఉంది పూర్వపదము, ఇది పరపదంలో ఏ ఉంది, ఆకారానికి ఏ పరమైంది, ఆకారానికి ఏ పరమైనప్పుడు ఐకారము। మరొకటి ఉదాహరణ, పాపౌఘం పాప ప్లస్ ఓఘం మనం ఏమన్నాము, ఆకారానికి ఓ గాని ఔ గాని పరమగునప్పుడు అవకారమే వస్తుంది। చూడండి, పాపౌఘంలో పాప ప్లస్ ఓఘం, పాపలో ఆ ఉంది, ఓఘం ఓ ఓ పరపదంలో ఓ ఉంది, ఆకారానికి ఓ పరమైతే ఔ। తర్వాత రుణార్ణంలో ఆ ఉంది, ఇక్కడ రు ఉంది, ఆకారానికి రు గాని పరమగునప్పుడు ఆర్లు ఏకాదేశమగును, ఇక్కడ ఆరు వచ్చింది। చూడండి, ఏక ప్లస్ ఏక ఇక్కడ కాలో ఆ ఉంది, తర్వాత ఏ అనేది పరపదంలో ఏ ఉంది, ఏ వచ్చింది, ఆకారానికి ఏ పరమైంది, ఐకారం వచ్చింది। ఏం లేదు, వృద్ధి సంధిలో ఐ గాని ఆవు గాని ఆర్లు పరమైతే అది వృద్ధి సంధి అని కూడా చెప్పుకోవచ్చు। ఐ ఔ ఆర్లను వృద్ధులు అంటారు ఇది వృద్ధి సంధి యొక్క ఉదాహరణలు ఇలా ఉన్నాయన్నట్టు। సో ఫ్రెండ్స్, ఇంకొన్ని ఉదాహరణలతో మళ్ళీ చదువుదాము। వృద్ధి సంధి అంటే ఆకారానికి ఏ ఐలు పరమగునప్పుడు ఐ వస్తుంది, అదే ఆకారానికి ఓ ఔలు పరమగునప్పుడు ఔకారం వస్తుంది, ఆకారానికి రు పరమగునప్పుడు ఆర్లు ఏకాదేశం అవుతుంది, ఏ ఐ ఔ ఆర్లను వృద్ధులు అంటారు, దానికి ఉదాహరణలు ఇవి। సో ఫ్రెండ్స్, మీరు కూడా కొన్ని ఉదాహరణలతో ప్రాక్టీస్ చేయాలి, వృద్ధి సంధి గురించి ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలి। ఇంకొన్ని ఉదాహరణలు ఇవి, సమైక్య
సమైక్య సమ ప్లస్ ఐక్యము సమైక్యము సమ ప్లస్ ఐక్యము ఈ సంధి విచ్ఛేదనము ఆ ప్లస్ ఐ ఆకు ఐ పరమైంది ఐకారము వనౌషధి వన ప్లస్ ఔషధి వన ప్లస్ ఔషధి పూర్వపదంలో నా ఉంది పరపదంలో ఓ ఉంది నాలో ఆ ఉంది ఆకు ఓ పరమైంది ఆకు ఓ పరమైంది అవకారం అనేది వచ్చింది వృద్ధి సంధి దివ్య ఔషధము దివ్య ప్లస్ ఔషధము ఆకు ఔషధము ఆకు ఔ పదమైంది అవకారం వచ్చింది దేశ ఉన్నత్యము దేశ ప్లస్ ఔన్నత్యము దేశ ప్లస్ ఔన్నత్యము ఆకు అవకారం అనేది వచ్చింది ఇది కూడా ఔ అనేది పరమైంది ఆకు ఔ పరమైంది తర్వాత అవకారం అనేది వచ్చింది ఇది కూడా వృద్ధి సంధి కూడా వృద్ధి సంధి యొక్క ఉదాహరణలు మళ్ళీ కొన్ని ఇలా మీరు కొన్ని ఉదాహరణలు చూస్తూ రాయాలి ప్రాక్టీస్ చేయాలి ఇంకా మళ్ళీ కొన్ని ఉంటే చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ మరి కొత్త సంధి మనకు అనునాసిక సంధి అనునాసిక సంధి నాసికం అంటే ఇది ముక్కు ముక్కుతో పలికే పదాలు ముక్కు ద్వారా పలికే పదాలు అనుకోండి అంటే మనము అనునాసికం అంటే నాసికంతో ముక్కుతో పలికే పదాల ద్వారా పదాలలాగా మనం సౌండ్ వస్తుంది ఆ పదాల యొక్క మనకు సౌండ్ వస్తుంది వర్గ ప్రథమ అక్షరాలకు వర్గ అంటే కా వర్గము చా వర్గము జా వర్గము అలా కొన్ని వర్గ అక్షరాలు ఉంటాయి మనకు అది సిక్స్త్ క్లాస్లో ఉన్నాయి కచ్చట తప్పలు కానీ గజట దెబ్బలు కానీ ఇది సరళాలు కానీ ఇవి కొన్ని వర్గ అక్షరాలు అంటే ఇక్కడ చూడండి వర్గ ప్రథమ అక్షరాలకు అంటే కచ్చట తపలు కచ్చట తపలు క చ ట త ప ఈ వర్గ ప్రథమ అక్షరాలకు నా కానీ మా కానీ పరమైనప్పుడు నా కానీ మా కానీ పరమైనప్పుడు అనునాసికలు ఆదేశంగా వస్తాయి అనునాసికలు ఆదేశంగా వస్తాయి చూడండి మరి ఎక్కడ నా వస్తుంది ఎక్కడ మా వస్తుంది అయితే ఏం మారుతుంది అనేది మనము చూద్దాము వాంగ్మయము వాంగ్మయము ఇది సంధి పదము ఈ సంధి విచ్ఛేదనము ఎలా వాక్ ప్లస్ మయము వాక్ ప్లస్ మయము వాక్లో కా అనేది క నకర పులు కలిగినటువంటి కా అనేది వచ్చింది అంటే ఇక్కడ క మనం ఏమనుకున్నాము కా కానీ చా కానీ టా కానీ తా కానీ ప కానీ ఈ ప ఈ అక్షరాలకు ఈ వర్గ ప్రథమ అక్షరాలకు కానీ ప్రథమ అక్షరాలకు వర్గ ప్రథమ అక్షరాలకు నా కానీ మా కానీ పరమైతే చూడండి వాక్ ప్లస్ మయము ఇక్కడ కాకు మా పరమైంది సో అనునాసిక సంధి అని కూడా చెప్పుకోవచ్చు వాక్ ప్లస్ మయము వాక్మయము వాంగ్మయము కాకు మా పరమైంది రాన్ మహేంద్రవరము రాన్ మహేంద్రవరము రాన్ మహేంద్రవరంలో రాట్ ఇక్కడ టా అనే అక్షరము టా అనే సౌండ్ వచ్చింది రాట్ ప్లస్ మహేంద్రవరము రాడ్ మహేంద్రవరము రాన్ మహేంద్రవరాన్ని సంధి విచ్ఛేదన చేసినట్లయితే రాట్ ప్లస్ మహేంద్రవరము రాన్ మహేంద్రవరము ఈ టాకు మా పరమైంది సో ఇది కూడా అనునాసిక సంధి ఇది కూడా అనునాసిక సంధి జగన్నాథుడు జగన్నాథుడు జగత్ ఇది తా సౌండ్ వస్తుంది మనకేమన్నాము కా చ ట త ప ఇందులో దేన్ని అయినా కానీ నా కానీ మా వచ్చినట్లయితే నా లేదా మా పరమైతే జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు ఇది కూడా అనునాసిక సంధి రాన్ మనీ రాన్ మనీ రాట్ ప్లస్ మనీ ఇక్కడ టాకు మా పరమైంది సో ఇది కూడా అనునాసిక సంధి ఇది కూడా అనునాసిక సంధి తన్మయము తత్ తత్ ప్లస్ మయము తన్మయము తత్ ప్లస్ మయము తన్మయము ఇది కూడా అనునాసిక సంధి సో ఫ్రెండ్స్ ఈ అనునాసిక సంధులను మీరు బాగా చదివి దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మరికొన్ని ఉదాహరణలు కూడా రాయొచ్చు
थैंक यू वेरी मच इंकोनी मल्ली नेक्स्ट क्लास चूद्दाम इंकोनी विशेषालतो मे मुंदुकु वस्तामु थैंक यू वेरी मच।